శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి మరియు వారి కుమార్తె బియ్యపు పవిత్ర రెడ్డి అనుచేత వ్యాఖ్యలు చేసిన శ్రీకాళహస్తి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గొజ్జల సుధీర్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైకాపా జిల్లా మహిళా నాయకులు జయశ్రీ, సునీత, సింగ, దీపిక, ఆచారమ్మ, సుమతమ్మ శ్రీకాళహస్తి వైసీపీ పార్టీ కార్యాలయంలో వైకాపా మహిళా నాయకులు మాట్లాడుతూ శ్రీకాళహస్తి నియోజకవర్గంలో రౌడీజానికి దౌర్జన్యాలకు బొజ్జల సుధీర్ రెడ్డి బ్రాండ్ అంబాసిడర్ అని అన్నారు. మూడేళ్ల వైసీపీ పాలనలో శ్రీకాళహస్తి రూపురేఖలు మార్చి తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డిని ప్రజాసేవయే పరమార్థంగా ప్రజలకు సేవలు అందించిన బియ్యపు పవిత్రారెడ్డిని విమర్శించడం మానుకోవాలని హితవు పలికారు. ఏ నింద వేయాలని తెలియక ఇలాంటి నిందలు వేస్తున్నారా మీరు? మీకు మాట్లాడేది చేత వస్తుందా? మీకు ఇదేనా నేర్పింది మీ తల్లిదండ్రులు? నువ్వు ఏంటి మహిళల్ని పట్టుకొని నువ్వు ఏంటి ఇదేనా మీ ఇళ్లలో ఇదే విధంగా మాట్లాడుతున్నారా మీరు? అదే మీ ఇంట్లో మీ భార్యకి మీ అమ్మగారికి ఇదే విధంగా మాట్లాడుతున్నారా? మా మదన్న గారు మాకెవరు ఏ రోజు ఇలాంటి మాటలు మాకు నేర్పిలేదు. ఇలాంటి మాటలు మాట్లాడడం ఊరుకోరు. గౌరవించడమే నేర్పించారు కాబట్టి ఈ రోజు దాకా మేము ఏ రోజు ఎక్కడ కూడా చెడ్డ పేరు తెచ్చుకోలేదు. ఇంకా ఇక పోతే పవిత్రమ్మ, పవిత్రమ్మ గురించి మాట్లాడే అర్హత కొన్ని సంవత్సరాలుగా పరిపాలించిన మధ్యల గోపాలకృష్ణారెడ్డి గారి కుమారుడు సుధీర్ రెడ్డి రైతులకు అన్యాయం జరుగుతుందని ఏర్పేట మండలంలో రైతులు పక్కన పెట్టుకోవాల్సి మాట్లాడారు. తను మాట తీరు, తన మాట విధానం తనకంటే పెద్ద వయసులో ఉండే ఆ రైతులను ఏమని సంబోధించాడో తనే ఆలోచించగలం. ఒక మనిషి ఆకారము, లావు, మందము అన్నీ పెంచుకున్నాడని సుధీర్ రెడ్డి ఏలెక్ చూపిస్తున్నాడు. నాయన మనకు గెలుసు కానీ పోయి హైదరాబాద్లో కూర్చుంటున్నాడా? ఈయన పెద్దల కుదరు చూసుకోకుండా ఈరోజు వచ్చి ఆయన ప్రజల గురించి మదర్ల గురించి మాట్లాడినట్టుగా ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన ఎప్పుడైనా వచ్చి పెద్దలు లేకొచ్చి మనసులు ఇంటి ఇంటికి వచ్చి ఇప్పుడు ఆయన అడుగున్నాడా? ఈరోజు పాదయాత్ర చేసి ఇంటింటికి తిరిగి పవిత్రమ్మ అందరిని కాళ్ళు పట్టుకొని దండాలు పట్టి కొట్టుకున్నాడు. ఈరోజు పవిత్రమ్మ ఎవరు వచ్చినా కడి ఈ దేవాలయం ఇది